గౌరవ ముఖ్యమంత్రి వర్యులు, గౌరవ పార్టీ అధ్యక్షులు శ్రీ జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాల మేరకు 2 నెలల క్రితం ప్రారంభించినటువంటి కార్యక్రమం సామాజిక సాధికార యాత్ర అన్నటువంటిది. ఆ సామాజిక సాధికార యాత్రలో భాగంగా ఈ నెల 31వ తారీఖున మంగళగిరిలో మిద్దె సెంటర్లో సామాజిక సాధికార సభ మహాసభ జరుగుతుంది. ఆ మహాసభకు ముందు పెద్ద ఎత్తున పాదయాత్రగా మిద్దె సెంటర్కి కార్యకర్తలు, బడుగు బలహీన వర్గాలు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని సపోర్ట్ చేసేటటువంటి వాళ్ళు అందరూ కూడా, దళిత సోదర సోదరీమణులు అందరూ కూడా ఆ యొక్క పాదయాత్రలో పార్టిసిపేట్ చేసి ఆ యొక్క మహాసభలో, సాధికార మహాసభలో అందరూ కూడా పాల్గొంటారు. ఈ యొక్క సాధికార యాత్ర మహాసభ ముఖ్య ఉద్దేశం సమాజంలో ఉన్నటువంటి సమసమాజాన్ని స్థాపించడం, సమాజంలో అణగారిన వర్గాలు, కొన్ని శతాబ్దాలుగా అణగారిన వర్గాలు ఏదైతే ఉన్నాయో వాళ్ళందరినీ కూడా, బడుగు బలహీన వర్గాలని ఆర్థికంగా, సామాజికంగా, రాజకీయంగా ఎవరైతే అణగదొక్కబడ్డారో వాళ్ళందరినీ కూడా మిగతా వర్గ సామాజిక వర్గాలతో పాటు సమాంతరంగా అభివృద్ధి చెందేటటువంటి కార్యక్రమంలో భాగంగా జగన్మోహన్ రెడ్డి గారు నవరత్నాలని, వివిధ పథకాలని, సంక్షేమ పథకాలని అమలు చేయడం జరుగుతూ ఉంది. ఈ యొక్క సంక్షేమ పథకాలను లబ్ధిని ప్రజలకు తెలియచెప్పేటటువంటి ఉద్దేశంతోనే ఈ యొక్క సాధికార యాత్ర అన్నటువంటిది మేము రాష్ట్ర వ్యాప్తంగా 175 నియోజకవర్గాల్లో చేయడం జరుగుతూ ఉంది. దాంట్లో భాగంగా 31వ తారీఖు ఈ యొక్క మంగళగిరిలో, ఈ యొక్క మంగళగిరి పట్టణంలో ఈ మహాసభ జరుగుతుంది. దీని అందరికీ కూడా ప్రజలందరూ, మంగళగిరి ప్రజలందరూ కూడా విచ్చేసి ఈ యొక్క సాధికార సభను విజయవంతం చేయాల్సిందిగా విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. ధన్యవాదాలు. ఇప్పుడు మనం సాధికార సభను గురించి మాట్లాడుకుంటా ఉన్నాం. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ అన్నటువంటిది ఆంధ్ర రాష్ట్రంలో ఏనాడో చచ్చిపోయింది. ఆంధ్ర రాష్ట్రాన్ని విడదీసి ఆంధ్ర రాష్ట్రానికి, ఆంధ్ర రాష్ట్ర ప్రజలకి తీరని అన్యాయం చేసి కొన్ని జనరేషన్స్తో పాటు, ఈ యొక్క జనరేషనే కాదు రాబోయేటటువంటి జనరేషన్స్ కూడా తీరని ద్రోహం చేసినటువంటి పార్టీ కాంగ్రెస్ పార్టీ. ఆ యొక్క కాంగ్రెస్ పార్టీని చేసినటువంటి ద్రోహాన్ని ప్రజలు ఏ రోజు మర్చిపోరు. కాంగ్రెస్ పార్టీ చరిత్ర పుటల్లో కలిసిపోయింది అన్నటువంటిది ఒక యథార్థం.